చాలా అంటే చాలా రుచిగా ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా ఇడ్లీ దోశ కన్నా చాలా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్. ఈరోజు మనం బొరుగులతో, అదేనండి మరమరాలతో, చాలా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకుందాము. అందుకోసం ఇక్కడ నేను 2 కప్పుల వరకు మరమరాల్ని మిక్సీ జార్లో వేసుకొని ఈ మరమరాల్ని పొడిగా తయారు చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా మనం మరమరాలతో పొడిగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడితో పాటు ఇప్పుడు మనం ఈ రెసిపీ కోసం ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వను కూడా, ఏ కప్పుతో అయితే మనం మరమరాలు బొరుగులు 2 కప్పులు తీసుకున్నామో అదే కప్పుతో ఉప్మా రవ్వ తీసుకోవాలి. అలాగే అదే కప్పుతో పెరుగు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వను కూడా మనం మిక్సీ జార్లో వేసుకుందాము. ఇక్కడ మనం బొరుగులు అనేవి 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాము. అలాగే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు. చూడండి, మిక్సీ పట్టేసుకున్న పిండిని ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము. ఈ విధంగా ముందుగా కొంచెం గట్టిగానే మిక్సీ పట్టేసుకోండి. మనం కావాలంటే మళ్ళీ కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా పిండిని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1.5 చెంచా వరకు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఇప్పుడు నూనెలోకి పచ్చిపప్పు వేసుకుందాము. పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు. ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర కూడా 1/2 చెంచా వరకు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం సేపు వేపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి. ఇప్పుడు పిండిలోకి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత తాలింపుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పిండికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకొని ఇంకొంచెం నీళ్ళు పోసుకొని పిండిని దోశ పిండి మాదిరిగా మరీ నీళ్ళగా కాకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన దోశ మాదిరిగా వేసుకుందాము. దోశలాగా వేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకుందాము. చాలా తక్కువ నూనె. ఆల్రెడీ పిండిలో మనం నూనె అనేది వేసుకున్నాము కాబట్టి కొంచెం నూనె సరిపోతుంది. పైన పచ్చిదనం అంతా చక్కగా ఉడికిన తర్వాత వేరొక సైడు తిప్పుకుందాము. ఈ విధంగా 2 వైపులు కాల్చుకోవాలండి. ఇప్పుడు వేరొక దోశ వేసుకుందాము. మరి మీ అందరికీ మరమరాలతో, అదేనండి బొరుగులతో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.